అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం. ఈ రోజు మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఓడిపోవడం కాదు, త్వరలోనే జైలుకి వెళ్తారని సంగతి కూడా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. సోదరులారా, పెద్దలందరూ చాలా విషయాలు చెప్పారు, మళ్ళీ ఆ విషయాలకు వెళ్ళిన కానీ మొన్న పేపర్ చూశాను, టీవీలో చూశాను, ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి శాటిష్ణ కొడుకు అంటాడు రాబోయే ఎలక్షన్ లో 175 సీట్లకి 175 సీట్లు నాదే అంటాడు వీడు. అసలు ఏం పీకేవనరా 175 సీట్లు నీకు వస్తాయి, ఏం పీకో? ఒక్క కార్యక్రమం చేసావా? ఒకసారి చెప్పు రా, దమ్ముంటే రా, స్టేజ్ మీదకి రా, మాట్లాడతాం అద్దరే. 3 సంవత్సరాలు అయింది రా ఇంట్లో నుంచి బయటకు వచ్చి, ఈ పోలీసులు లేకుండా బయటకు వచ్చే దమ్ము నీకు ఉందని అడుగుతున్నాను నేను. ఇవాళ అప్పుడు పాదయాత్ర చేయడం కాదురా, ఇప్పుడు చేయరా పాదయాత్ర పోలీసులు లేకుండా? ఇదే జనం చీపులతో కొట్టపోతున్నాను అడగరా? అందరినీ మోసం చేసినటువంటి దౌర్భాగ్యం కాదా నువ్వు? ఏం చేశావు 3 సంవత్సరాల్లో? ఒక రోడ్డు అన్న వేసావా? ఒక బ్రిడ్జి కట్టావా? పోలవరం మన ప్రాంతానికి జీవనాడి. చంద్రబాబు నాయుడు టైంలో 72% పూర్తి చేస్తే దౌర్భాగ్యం నా కొడక 3 సంవత్సరాలు 2% అన్న చేశారా నువ్వు?